ಮೇಡಮ್, ನಾವು ಹೆಲ್ತ್ ಇನ್ಶೂರೆನ್ಸ್ ಕಂಪನಿಯಿಂದ ಒಂದ್ ಪಾಲಿಸಿ ಮಾಡಿಸ್ಕೊಳ್ಳಿ ಮೇಡಮ್. ನಾನ್ ಚೂನಿ ಹಾಕಲ್ಲ, ಎಂತ ಪಾಲಿಸಿ ಮಾಡಿಸ್ಕೊಳ್ಳಿ, ಬಾಳಕ್ಕಾಗ್ದೆ ಸಾಯಕ್ಕಾಗ್ದೆ ಮರಿಯಕ್ಕಾಗ್ದೆ ನನ್ ಬಾಳಿ ಹಾಕ. అత్తయ్య గారు వెళ్ళొస్తాం, అని దీవించండి. నిండు నూరెళ్ళు నువ్వు చల్లగా ఉండాలి అల్లుడు. అల్లుడు, అమ్మాయిని తీసుకెళ్లకుండా వెళ్ళిపోతున్నావేటి? నేను నిండు నూరెళ్ళు చల్లగా ఉండాలంటే మీ అమ్మాయి నాతో ఉండకూడదు. నేను యూట్యూబ్ లో వీడియోస్ చేయడం వల్ల ప్రాబ్లం లేదు, కానీ నా చుట్టూ ఉన్న నలుగురికి ప్రాబ్లం అయిపోయింది. ఒకరేమో పనాపాట ఇంట్లో ఖాళీగా కూర్చొని ఏం చేయాలో తెలియక ఇలా వీడియోస్ తీసి పెడుతుంది అంటారు. ఇంకొకరేమో ఏముంది అక్కడ ఫోన్ తో ఏదో ఒక వీడియో తీసి అప్లోడ్ చేసేస్తే డబ్బులు వచ్చేస్తున్నాయి, ఊరకు కూర్చొని సంపాదిస్తున్నారు అంటున్నారు. మేము మిడిల్ క్లాస్ అండి, మాకు వెనక ఆస్తులు ఏం లేవు, ఏదో వేడినీళ్ళకి చన్నీళ్లు తోడన్నట్లు మా వారికి ఎంతో కొంత హెల్ప్ చేయొచ్చు అన్న ఆశతో ఛానల్ స్టార్ట్ చేశాను. అమ్మ పెట్టదే అడుక్కు తిననివ్వదని, ఏదైనా కష్టం వచ్చినప్పుడు జారిపోయి కూడా ఒక్క రూపాయి ఇచ్చే వాళ్ళు ఉండరు, కానీ కష్టపడి పైకి వస్తుంటే మాత్రం వెనక లాగే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో ఎవరు ఎన్ని కట్టెలు పెట్టుకున్నా సరే నాకు మా హస్బెండ్ సపోర్ట్ ఉన్నంత వరకు. హలో, గుడ్ మార్నింగ్ సార్, ఎడ్ల రాయమల్ గారు మీ నానేనా సార్? అవును మేడం. మీ నాన్నగారికి వృద్ధాప్య పెన్షన్ శాంక్షన్ అయింది సార్? ముసలోళ్ళ పెన్షన్ మేడం? అవును సార్. పాపం మా నాన్న పెన్షన్ కోసం తిరిగి తిరిగి చచ్చిపోయిండు మేడం. అయ్యో సారీ సార్, క్యాన్సిల్ చేస్తాం సార్. మేడం మేడం ఒక్క నిమిషం. చెప్పండి సార్. మా నాన్న పెన్షన్ అత్తలేదని దిగులుతోడు చచ్చిపోయిండు మేడం. కనీసం ప్రేతాత్మ పెన్షన్ అన్న శాంక్షన్ చేయండి మేడం. ఏమే ఇంట్లోకు పని మనిషి కావాలన్నావు కదా, ఆగ తొలకొచ్చినా మాట్లాడు. అమ్మగారు 7,000 తీసుకుంటా. అమ్మగారు ఏమది 7,000? అందరు 5,000 తీసుకుంటారు కదా, 2,000 ఎక్కువ ఎందుకు చెప్తున్నావు? రోజు నీ సోదీనానికి 1,000 రూపాయలు, రోజు గలీలో ఉన్న ఆడవాళ్ళ సోది అంతా వచ్చి నీకు చెప్పడానికి 1,000 రూపాయలు, మొత్తం 7,000. మీ దుంపల్లే మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? ఏమే మన పాపని అంగన్వాడికి పంపలేదంట? నిన్న మన పాపని తోక వేశారండి, ఈరోజు అమ్మేస్తారేమో అని పంపలేదు. టికెట్ చూపించండి. నేను ట్రైన్ నుంచి దిగలేదండి. మీరు ట్రైన్ నుంచి దిగలేదని సాక్ష్యం ఏంటి? నా దగ్గర టికెట్ లేదు కదా, అదే సాక్ష్యం. రే మచ్చా, దీంట్లో ఏమున్నాయో నువ్వు కరెక్ట్ గా చెప్తే దీంట్లో ఉండే కోడి గుడ్డులన్నీ నీకే. ఏముంటాయి అబ్బా? రే చిన్న క్లోంట్ ఏరా. ఎవరిపైనైనా మీకు కోపము ద్వేషము ప్రతీకారం తీర్చుకోవాలనేటువంటి భావన ఉన్నట్లయితే వాళ్ళని కొట్టనవసరం కానీ తిట్టనవసరం కానీ అవమానించాల్సినటువంటి అవసరం కానీ లేదు. నీ పని నువ్వు చేసుకుంటూ నువ్వు ముందుకు సాగిపోతూ నువ్వు అనుకున్నది సాధించి నవ్వుతూ జీవించు, అదే వాళ్ళకి శిక్షగా. హలో, ఎక్కడున్నావు? నా కాలుకు ముల్లిరిగిందే. అయితే ఇప్పుడు ఏమైంది మరి? నువ్వు జీలకర్ర డబ్బాలు దాచిపెట్టిన 500 రూపాయలు పట్టుకుని హాస్పిటల్కి వచ్చిన నా ఒళ్ళు మంచిగానే అయిందే, కానీ ఇంకా ముళ్ళు రాలేదే. నువ్వు ఇంటికైతే రా తాత, నీకు జీడిగింజ సురుకు ఉప్పు సురుకు పెడతా, నీ ముళ్ళత్తది నీ ఒళ్ళు ఇంకా మంచిగా. నువ్వైతే రా తాతరా. మీ తమ్ముడు పెళ్లి చేసుకోవడానికి నానేగా. ఏమే గ్రమత్తాన్ని తీయరాదు. ఇంకా కొన్ని రోజులు అయితే ముసలి మరదలొస్తుంది నీకు. ముసల్లాం చేసుకున్న కర్మ వానికే పట్టింది. కర్మ పట్టుడు కాదే పిచ్చిదానా, ఇప్పటి కాలమే అట్లున్నది. కొన్ని సంవత్సరాల కిందట 5 నుండి 10 సంవత్సరాల అమ్మాయిలే కోడన్లుగా వచ్చేటోళ్లు, మళ్ళా కొంతకాలానికి 10 నుండి 20 ఏండ్ల వాళ్ళు వచ్చేవాళ్ళు, ఆ తర్వాత 20 నుండి 25 ఏండ్లు వచ్చేవాళ్ళు. ఇక నిన్నటి మొన్నటి వరకు 25 నుండి 30 ఏండ్లు వచ్చేర్రు. ఇక ఇప్పుడేమో 30 నుండి 35 ఏండ్లు వస్తారు. ఏ ఇప్పుడే ఎందుకు నాకు పెళ్లి అని ఊకుంటే, ఇక ముందు ముందు ముసలి కోడన్లు ముసలి మర్దలు తప్ప పడుచుకోడన్లు పడుచు మర్దలు రానే రారు. నాకేం తక్కువరా? నీకేం తక్కువ, కొంచెం హైట్ ఉంటే అమితాబ్ వచ్చినవే. తగ్గిసా మహేష్ బాబానా? అరే దిగ్గు పెడితే NTR వనా? మీసం పెడితే పవన్ కళ్యాణ్ వనా? అరే నాలో ఎన్ని లోపాలు ఉన్నాయిరా. అరే అక్క, ఏమైంది అక్క, అలా ఉన్నావు? మీ బావకి నేనంటే ఇష్టం పోయిందిరా, ఈ మధ్య నా గురించి ఆలోచించట్లేదు, అస్సలు నన్ను పట్టించుకోవట్లేదు. నువ్వు బాధపడకక్క, చూడలేకపోతున్నాను. సరే ఇంతకు బావ ఎక్కడ ఉన్నాడు? రూమ్ లో ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. నేను మాట్లాడి వస్తానుండు బావా. అక్కేడుస్తుంది బావా. నాకు ఆఫీస్కి టైం అవుతుంది బావా. అక్కేడుస్తుందని చెప్పిన ఆఫీస్ టైం అవుతుంది అంటారేంటి బావా? ఒకసారి వచ్చి నచ్చ చెప్పండి బావా. నీకు పెళ్లి కాలేదు కదా, అందుకే ఆడవాళ్ళ గురించి తెలీదు. నాతో ఒకసారి రా. ఈ 20,000 తీసుకుని వెళ్ళి షాపింగ్ చేసుకో. థ్యాంక్ యూ అండి.
తమ్ముడు, మీ బావకు నేనంటే చాలా ఇష్టం రా, ఎప్పుడు నా గురించి ఆలోచిస్తారు.